సో మా ఇంటికి ఎవరు వచ్చారో చూపిస్తా. మా అమ్మ వచ్చింది, మా నాన్న వచ్చాడు. సో నీకేదో కొన్నానని చెప్పాను, ఇదిగో. ఏంటవి? చెవులువా? చూపి. సో బా కళ వచ్చిందమ్మా. ఏమొచ్చా? కరెంట్ బిల్లు, రావాల్సిన డబ్బులు ఏంటి? మీకు రావాల్సిన డబ్బులు ఏంటి? సెల్ ఒకటి, చెవులను ఒకటి. ఇంటద్ది చెవులను వస్తే ఇంటద్ది వచ్చింది. మరి మాకు అన్ని కిరాణా సామాన్లకి అన్ని కలిపి 15,000 వస్తాయి. ఇచ్చిస్తే మా ఆయన నేను వెళ్ళిపోమని దిగబెట్టిస్తే వెళ్ళిపోతాం. భోజనం చేశారా? ఏదో తిన్నా. ఇవి ఎవరించారు? నేనే. ఇవి బాగాలేదురా. అయ్యో బాగాలేదు నాన్న. బాగుంది ఆవిడ చెప్పింది, మీ అమ్మకి బాగుంటుంది అని. ఆవిడ నీ ఫోటో చూసింది. ఎవరు చెప్పారు? షాప్లో అమ్మ నానాటి అంత తిరగమయ్యా. పాప వీడియో చూస్తుంది, మళ్ళీ వాళ్ళ తిట్టకు. కాదు నాన్న చదువుకోలేదు. ఏంటి అమ్మాయి చదువుకున్నా రావలే. కానీ ఇవి బాగున్నామయ్యా. పువ్వు బాగాలేదు. పువ్వు అలాగే ఉంటుంది. కొన్ని ఏదో కొత్త సంవత్సరంతో కొన్నా కదా, ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఏడకూడదు, నేనే ఆడకూడదు. రెండోది ఏంటి? ఇంకేంటి? ఆదివారం మా అమ్మాలకు పండుగ. ఎవరు? రేజరీ ఆదివారం. కోడుకోకు చూపించ, ప్రతి సంవత్సరం చూపిస్తున్నావు. నేను నువ్వు డబ్బులు ఇస్తున్నావు, కొంటున్నాను. వెంటనే రీలు కూడా ఎవరు వింటున్నారు? ఇలా యూట్యూబర్లు. అది అయిపోయింది. అయిపోయింది. మా ఆయన అయ్యప్ప మాల వేస్తున్నాడు. ఎంత మీ ఆయనకి? మా ఆయనకి ఉప్పు ఇచ్చింది కదా. ఎంత? దీపావళి వెళ్ళాక కదా అమ్మ బతికించావు. డబ్బులు లేవు అసలు. ఇప్పుడు నేను ఆవిడకి మాట్లాడాను. నేను చేసింది రేపు వచ్చేస్తున్నా. కష్టాలన్నీ మనకు వచ్చేది. మా మరిదికి పెళ్ళి నేను అడగలేదు. నేను 5,000 అప్పు చేసుకుని ఆ అప్పు మళ్ళీ నేనే తీర్చాలి కదా. నువ్వు తీర్చవసరం లేదు. ఏమయ్యా నువ్వు తీర్చవసరం లేదు. నా బాధ్యతే. మా మేషలు మనం చెప్పుకున్నాం. 3,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు మేము ఆఫ్ చేసి. ఎవరు మ్యారేజ్ కార్డు డబ్బులు వేస్తున్నావు అంటే నీకు వస్తాయి, నాకు వస్తాయి. అబ్బాయి నీకు వస్తాయి. నీ పెళ్ళి అంతా చేయమంటున్నారు. చేసేస్తున్నా వచ్చే సంవత్సరం. వచ్చే నెల చేసి ఇంకేలా వచ్చే సంవత్సరం చేస్తాను. వచ్చే సంవత్సరం చేస్తున్నాను. 2 కట్టిన తలగడి, గ్యాస్ మర్చి, ఇంకా అక్కడ కారం ప్యాకెట్లు ఉన్నాయి కదా, పొలం ఇచ్చిన ప్యాకెట్లు అన్ని పట్టుకెళ్ళిపోతున్నాం. ముందు టీవీ నాకు ఇచ్చేది. ఏటమ్మా టీవీ లేదంటా, ఫోన్ లేదంటా, డబ్బులు వేసావా? వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను టీవీ కడుగు. బాబు చూడండి బాబు, మాకు ఇప్పటికే నాకు కొన్ని ప్రాబ్లమ్స్. ఏంటి మమ్మల్ని తల్లిదండ్రులు పోనీ మేము చిన్నప్పుడు పెంచకుండా ఇప్పుడు మమ్మల్ని చూడరా? అక్కడ ఉంది. చిన్నప్పుడు నేను పెంచలేదు అనుకో. చూస్తున్నాలే బంగారం కొన్నానా? ఎంత ఇది? 13,000. 15,000. నిజం చెప్పారు. నిజం 15,000 పావుతులంకి ఎక్కువ. సరే ఏ ఎత్తు మాకు తెలియదులే. ఇదేంటి బాబు 1వ తారీఖు అయిపోతే ఇన్ని ఉంటాయి మాకు. అవతల ఈ టీంకి శాలరీ ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా, ఇంటికి ఇవ్వాలా, ఏటో అర్థం అవ్వట్లేదు. తల్లిదండ్రులు ముందు చూసుకోవాలి. అందుకే ముందే ఉన్నారు మీరు. తర్వాత ఫ్రెండ్స్ కదా, వాళ్ళు ఇక్కడ జాబ్ పనిచేస్తారు. వాళ్ళు కూడా చెప్తానండి. తర్వాత పెళ్ళం, తర్వాత లవర్స్. వద్దులే పద పద. నువ్వన్నీ చెప్పా కానీ మా అమ్మ అన్నావు. నేను క్యాష్ ప్రోగ్రాంలో లవర్స్ గురించి చెప్పారంట. అలా స్టాఫ్ అందరూ క్లాస్ స్పీకర్ అంట. మా అబ్బాయికి వెంటనే ఫోన్ చేశానండి, అడిగానండి. అంటే ఊరికి నమ్మా ఎన్నెన్నో అంటారు, చెప్పాలి కదా అని చెప్పాను. ఇది బాబు చూసారు కదా 1వ తారీఖు అయితే ఇలా ఉంటుంది. ఇంటికి కూడా డబ్బులు ఇవ్వాలి మనం. ఏంటో అది నా పర్స్ కాదు, అది బా ఏటా అన్నీ ఒకసారి. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, నెలకి అసలు 10 మందికి శాలరీ ఇవ్వాలంటే ఎంత సంపాదించాలి? నేను వచ్చాను అలా. డబ్బులు లేవు నా దగ్గర ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్తాను కదా మధ్యలో ఏదైతే అవర్ ఫోన్ ప్రాబ్లమ్స్ ఏటనే ఎవని ఫోన్ ప్రాబ్లమ్ చూడండి బాబు నేను అవర్ ప్రాబ్లమ్స్ ఏడ అవర్ యాక్చువల్ 4 సంవత్సరాలు అయింది కొని బ్యాటరీ పోయింది కొని ఏదో బుక్ కొడుతూ అంద కొడుతున్నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయి పైకి ఎత్తే చూసావా అందుకే టిక్ టాక్ లోకి వెళ్ళాడా మధ్యాహ్నం నేను బ్యాటరీ మార్చుకోవాలి మార్చేద్దాం సెల్ వచ్చేనల్ కొంటాలే సెల్ దీపావళి తర్వాత కదా మా ఆయనతో పట్టిలు కొనమన్నాను అంటే చిచి నేనేం అలా అన్నామండి కదా పట్టిలు అంతా పేరుపలు అంత ఉంటాయి కొనిలా పోయమ్మ కొంటే కూడా అన్ని కొనాలి బార్గో నేను చెప్పి ఏ మార్చుకుందులే ఆ వద్దు ఆ పట్టిలు కొని నాన్న కొంటానులే దీపావళికి పట్టిలు కొని ఆ అది అలా అన్నావు దీపావళికి పట్టిలు అంతే కదా సంక్రాంతికి సెల్ సంక్రాంతికి సెల్ అలాగే ఇస్తానులే సంక్రాంతి పెద్ద పండుగ కదా జనవరి కదా అప్పుడు 10000 రూపాయలు పట్ల అందరికి తీయల సెల్ కొన్నామేనతో సరేలే 10000 రూపాయలు ఆలోచించండి సంక్రాంతికి ఇప్పుడే ప్లానింగ్ అన్నమాట దీపావళి ఆగ ముందే 10000 రూపాయలు బట్టలు మా అమ్మకి ఫోన్ బట్టలు మీకే కాదు మా కుటుంబానికి అలా కుటుంబం అంటే ఇలా అక్క ఇంకెవరెవరు చెప్పు అక్కల పిల్లలకి అక్కల వాళ్ళ పిల్లలు కాదు అక్కలకి మా రూపకి మా స్వాతికి వాళ్ళ పిల్లలకి అలా పిల్లలు ఎంతమంది చెప్పు వాళ్ళకి ఇద్దరు పిల్లలు మా రూపాల పిల్లలు ఇద్దరు మా పెద్ద పాప పిల్లలు ఇద్దరు వాళ్ళ ఆయనకి చిన్న బాబుకి మా పెద్ద బాబుకి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి మా అక్కకి మా బావకి మా బావాల బాబుకి మా ఆయనకి నాకు ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి తీసుకో ఇవే సంక్రాంతికి ఇప్పటి నుంచి చెప్తే అప్పుడు డబ్బులు సెట్ అవుతాయి మా ఆయన మాల వేస్తారు 20,000 మాలకి బస్కి వెళ్తే కింద సంవత్సరం ఎంత ఇచ్చాను 10,000 ఇచ్చారు మాలకి 5,000 ఇచ్చా కదా 15,000 కదా మరి పెరిగిపోయింది 5,000 ఇచ్చింది కదా ఏంటండి బాబు అందుకే సర్లే చూద్దాం ఒకవేళ పైకి వెళ్తే వెళ్ళగలుగుతాం లేదంటే దారుపుడే అది నీ ఇష్టం ఏదో ఇంకేమున్నాయి చెప్పడానికి అంతే కదా కరెంట్ బిల్ రేపు వచ్చి వాళ్ళతో మాట్లాడేసాను 1000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది బార్గో కిందకి నాలుగు కట్టలేదు కదా ఇంకా అంతే బార్గో 1000 రూపాయలు కరెంట్ బిల్ పాలు బిల్ వేయో పాపలు కామెడీ పాలు బిల్ 1000 రూపాయలు కిందటి నెలే మీకు డబ్బులు ఎన్ని ఇచ్చాను నేను కిందటి నెల 26వ తారీఖున ఇచ్చాను కిందటి నెల 6వ తారీఖున అంతకుముందు పాత బ్యాలెన్స్ 500 ఇది 500 1000 రూపాయలు కాదండి మరి కిందటి నెల ఇచ్చి రేట్ చేస్తారు కిందటి నెల 500 మా పాత నెల 500 ఇచ్చాము మరి 1000 రూపాయలు అన్నారు పాలకి కిందటి నెల ఇప్పుడు నెల వచ్చి అమ్మ బాబోయ్ అది ఉండరు మార్పు అది వెయ్యా ఇంటి అయితే 2000 ఇప్పుడే 1000 రూపాయలు అన్నారు ఇంకా కరెంట్ బిల్ 1000 రూపాయల పాల బిల్ 1000 రూపాయల నాది 3600 మా ఆయనది 1000 ఎంత 6500 కదా కిందటి నెల ఇచ్చాను మళ్ళీ వచ్చేసారు 29కి ఇచ్చాడు ఇప్పుడు 5,000 కిరాణా సామాన్లు కాల్ చేయండి ఫోన్ పే చేస్తాను ఏ అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కుంటారు ఫోన్ పే నీ నెంబర్ కొడతాను డబ్బులు కొనుక్కుందా మీరే బాబు మీరు ఏ సెట్టింగ్ చేస్తారు మరి 5,000 ఉంటే ఏదో పనసలు కాట్లు మరి మీరే చూసుకుంటానమ్మా ఇంకా అది 3000 నువ్వు నెక్కెట్టు చెప్పాను 9600 9600 నాది 3600 3600 1000 4600 నా కరెంట్ బిల్ 1000 రూపాయలు మాయా 5600 నీది 1000 మాయా 6600 మన మీ బిల్ ఏ బిల్లు కిరాణా 3000 మాయా 9600 టీవీ కలెక్షన్ టీవీ బాగు చేస్తున్నాను 1000 రూపాయలు అడుగు అది బాగు చేసిన పని చేయదు బాగు చేయించుకోండి మంచిదే బాగు చేసి 9600 ఇంకా 9600 దొరికింది ఛాన్స్ అడిగేస్తారు అడుగు 9600 నేను మరి రేపు గుడికి ఇది ఆదివారం కోవులకి అది చీర కాకుండా మరి దుర్గతల్లి మొక్క 2000 మొత్తం 11,000 రూపాయలు ఇచ్చి 15,000 ఇచ్చి అమ్మ 9600 కి ఏదో దొరగదే మొక్కని 12000 15000 ఇవ్వాలంటండి 12000 ఇది 15000 సార్ నేను కరెక్ట్ 15000 బంగారం ఇది ఇది కాకంట ఇది కిందటి నెలది ఇది డబ్బులు లేక మీకు అవుట్ తెలియట్లేదు నాలా ఏం చేంజ్ వచ్చిందా చేంజ్ వచ్చింది కానీ ఏమ ఏట సేమ్ వచ్చింది మరి మార్గం నేను తగ్గం కదా ఆహా అదేం కాదులే ఇదేండి ఇలా ఉంటది అమ్మో 1వ తారీఖు ఇంక రాకూడదండి బాబు ఇన్ని కష్టాలు ఉంటాయి వీళ్ళకి ఇవ్వాలి ఇంటికే బోల్డ్ పనులు ఉంటాయి అర్థమవుతుంది కదా నా ప్రాబ్లమ్స్ అందుకే కొంచెం లైక్ లేకంటే చేసుకున్నా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అదే నవర్స్ ఉంటే నవర్స్ మొదలు పెట్టారు బాబు పార్క్ తీసుకెళ్ళాలి రైస్ ఉంటది ఆ టిఫిన్ కొట్టుకెళ్ళడం ఉంటది ఆ సినిమాకి వెళ్దాం సినిమాలు ఇప్పుడు లేవులే పార్క్ వెళ్దామా బయటికి వెళ్దామా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చేసేద్దామా అవన్నీ ఉంటాయి అదే లవర్స్ లేదనుకో చక్కగా ఇంట్లో ఫ్యామిలీ చూస్తే చాలా మంచివాడు అబ్బాయి ఏ వ్యసనం లేదు అంటారు అదే వ్యసనం ఉందనుకో ఇంకా చెప్పు చెప్పు ఈ అబ్బాయి అన్ని వ్యసనాలు ఉన్నాయి పలానా అబ్బాయి మా అమ్మ చూసారు ఎలా మాట్లాడుతుందో మా అమ్మ దగ్గర నుంచి నాకు అన్ని పంచులు వచ్చేయండి బాబు నేను అలాగే అంటాను మా అమ్మ జామి హై స్కూల్లో పనిచేస్తుంది ఉంటానండి వీళ్ళు ఇంకా వీడియో పెడితే అన్ని అడిగేస్తారు ఎలా ఉండాలి తండ్రంట వాచి కొందాలే డబ్బులు లేవు తెలుసు కదా నా బాధలన్నీ ఇస్తాలే వాచి ప్రాణం అంటండి ఏంటండి సెంటిమెంట్ డైలాగ్ అసలు అవలా అవ్వట్లేదు అసలు ఏంటి అసలు రేపు కొంటాలే ఇటు వాచి లేకపోతే చలో గాయ చెప్పి లైక్ కొట్టమో సబ్స్క్రైబ్ చేయాలి పెట్టు అక్కడే సాయిబాబు గుడి దగ్గర అక్కడ కదరా సాయిబాబు గుడి దగ్గర పెట్టాలని ఇప్పుడు ఈ రాత్రి వచ్చాను రేపు అందుకు వచ్చాను రేపు లక్ష్మీవారం సాయిబాబు గుడి దగ్గర పెడదామని వచ్చాను అందుకే నేను వెయిట్ చేశాను బాబాకి ఇది కొంత పర్సేవలదా కొంత పర్సేస్తారు కదా ఇచ్చారు ఇస్తారు అవి రెండు పర్సలు వేసారు గేట్ కొన్నావు ఇక్కడ కొన్నాను తాగలబడి ఇచ్చారులే ఏవో కొంటాను అలా చూడలేదు ఇవే నేనే కొనుక్కున్నాను మళ్ళీ అన్నీ అవసరం వచ్చింది ఇంకేం కొనలేదు తాకట్లు ఉంది అది కూడా అన్నీ ఇక్కడ రింగ్ కొన్నాను ఇక్కడ రింగ్ కొనుక్కున్నాను అక్కడ బ్రాస్లెట్ కొనుక్కున్నాను ఇక్కడ రింగ్ కొనుక్కున్నాను అన్నీ తాకటి వెళ్ళిపోయాయి ఇది కట్ చేసేస్తానులే పాపం కష్టాలు అలా ఉన్నాయి చెప్పు లైక్ చేయమని చెప్పు అమ్మా లైక్ చేయి లైక్ చేయకండి అమ్మ నాకు ఇంకేం పనిలేదు నాకు సెల్లు అవన్నీ కొనేకి మీరు ఏదైనా లైక్ చేయండి అంతవరకు అది వీడియో మాత్రం బాగోలేదు అనండి ఇప్పుడు 12 అయింది మేము ఎలాగెళ్ళాలయ్యా 12 అబద్ధాలు ఆడకు 11 కూడా అవ్వలేదు ఒక్కసారి టైం చూడండి బాబు ఏ మ్యాచ్ కడరా బడి మెప్పిపోయి బడి మెప్పితే టైం ఏ మ్యాచ్ నీకు చదువు మెప్పిపోయినా ఈసారి ఏదైనా టైం చూద్దాం బాబు బాబు టైం ఎంత అయింది చూడే 11:30 అయితే 11:30 అవ్వకపోతే 11 దాటితే 11 రూపాయి ఒక్కటి కూడా దాటుతుంది 11:50 నేను ఇంకా పెట్టేద్దాం అనుకున్నాను కదా నాన్న 11కే 11 అంట 12 అన్న ఫస్ట్ తెలుసా నువ్వు 11 అయిపోతుందయ్యా మమ్మల్ని ఇప్పుడు దేవడతావు అని అడిగాను 12 అవ్వలేదు అన్న 11 అయింది కదా 11 కూడా అవ్వలేదు 10:45 అయింది పాప 10 నిమిషాలకి ఏటయ్యా చెప్పలే 10 నిమిషాలకి చూడకూడదు చూడకూడదు సెకండ్ అనుకో 10 నిమిషం అనుకో కాదనలేదు కాదనలే కానీ చెప్పైతా భార్గవ మాస్టర్ 50 అంటున్నారు కాదు మీ అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు మ్యారేజ్ చేసి అంటున్నారు అప్పుడు చేసుకోరంటే ఎవరిని లవ్ చేస్తుంటే అలాంటిది ఏం లేదండి నాకు చెప్పే చేస్తాడు సింగిల్ అంటే ఎవరిని లవ్ చేయట్లేదు అర్థం మళ్ళీ మా అమ్మ సింగిల్ అంట అదేమాట ఎవరు లవ్ చేయలేదు ఒక లవ్ చేసేది నాకు తెలుసు అని చెప్పాను మళ్ళీ చెప్పాను మస్తు యాప్ చెప్పాను మరి అమ్మాయి ఏంట ఆ అమ్మాయికి ఇష్టం లేదు బ్యాకప్ అయిపోయింది. ఆ బ్యాకప్ అయిపోయింది అంటే ఇష్టమా అంత మనం చేయలా కామా ఇవన్నీ ఇది ఏది అదా హే తలకి హెయిర్ సిరమ్. ఓహో ఓ నీకు పట్టపురం ఉంది కదా అవసరం లేదు అదన్నమాట. రేపు నేను ఊరు వెళ్ళి వస్తాను ఒకసారి సైన్ ఇస్తారేటండి చెయ్యి వేసుకుంటావా రేజర్ వెళ్ళి వచ్చేసి నిజంగా వేసుకుంటా తీసుకుందా నేను ఇంకా రేపు తాగలు పెట్టాలి డబ్బులు చాలా చూసావా ఇదేనండి ఇచ్చినట్టు తీసుకుంటాడు. రేపు ఊరు వెళ్తానంటే ఇస్తాను అన్నాడా మళ్ళీ తాకట్టు పెడతాను అంటున్నాడు. పోనీ అమ్మ ఊరు వెళ్ళి వచ్చాక ఏదో చేస్తాను వాళ్ళకి అర్జెంట్ ఇప్పుడు నీకు డబ్బులు ఎలా అర్జెంట్ వాళ్ళకి డబ్బులు అర్జెంట్ నాకు ఇంకా శాలరీ లేట్ అయింది అది మొన్న రమ్మన్నప్పుడు వచ్చేవాల్సింది వచ్చేవాళ్ళు ఖర్చు అయిపోయి రమ్మన్నప్పుడు నేను రమ్మ నాకు ఒక్క రోజు లేట్ అయినా సరే టక్కన కదా చెప్పాను చెప్పు సెలవులు లేవు నెలకి 2 నెలలకు 2 సెలవులు 9 గంటల కల్లా స్కూల్కి వెళ్తాను నాకు సీఎల్ రాసేస్తారు ఆ 2వ తేదీ నుంచి 9 వయసుకి వెళ్ళిపోవాలి. అదే మాది మన వైజాగ్ జిల్లా అంట మీది జాన్ వైజాగ్ జిల్లా కలిసిపోయింది కదా కలిసిపోయిందంట కలిసిపోయింది కొత్త వర్షం విజయనగరం డిస్ట్రిక్ట్ అటు విజయనగరం జిల్లా ఇప్పుడు జామ్ నుంచి ఇటు వైజాగ్ కలిసిపోయింది సూపర్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అడిగితే ఎటుకేసింది వైజాగ్ జిల్లా కావాలా విజయనగరం జిల్లా కావాలని అడుగుతారు అప్పుడు కొత్త వలస కొత్త వలస కాకుండా డిప్యూషన్ వచ్చేస్తున్నాను ఖాళీ లేకుండా అయిపోయింది. నువ్వు 15,000 ఇస్తే కార్లో మా ఇంట్లో దించిస్తే బండి వెనకలు ఎవరో తెస్తే హాయిగా మా ఇంటి దగ్గర పడుకుని ఉదయం 9 గంటలు బడికి వెళ్ళిపోతాను. లైక్ చెప్తాను అప్పుడు లైక్ కామెంట్ మరి మా ఆయనకి ఏదో వ్యాపారం చూస్తున్నాను చూస్తానమ్మా వచ్చే నెలన్నీ చూస్తాను కొత్త సంవత్సరంతో మా ఆయన్ని ఉంచుకోవచ్చు కదా అన్ని ఊరే వచ్చింది కానీ సాబాలకి ఎంతకాలం కోరుకుతాడు అదేదో 5,000 ఇచ్చి మా ఆయన్ని గుంచుకుంటే ఉదయం వచ్చేస్తా నీ దగ్గరే ఉన్ని 5,000 ఇస్తాను కావాలంటే ఏది ఇప్పుడు మా ఇంటి డబ్బులే ఇవ్వట్లేదు 2 నెలలు 3 నెలలకు ఒకసారి కింద నెల 1వ తారీఖు ముందే ఇస్తాను 2 రోజుల ముందు మళ్ళీ చెప్పు అమ్మ 28కి ఇచ్చాము ఇప్పుడు 5వ తారీఖు ఇచ్చాము మరి 1వ తారీఖు వచ్చిందండి ఇచ్చి 3 నెలలు అయిపోతాయి. అమ్మ బాబు అబద్ధాలు ఇక్కడ నువ్వు టైం మీద ఇస్తే తెలుస్తుంది. అరే మేనేజర్ అరే సార్ రారా అరే రారా 28నే కదా మా కిందట 28నే కదా జాబ్ ఇచ్చాను నిజం చెప్పు అబద్ధం అడు 28నే మా పడైలేదు కాదు కిందట నెల రా కిందట నెల 28 ఆ 3 నెలల ముందు ఇచ్చావంట 3 నెలలే ఇచ్చి కిందట నెల 28ని నెల అవుద్ది కదరా ఎందుకు మళ్ళీ రేపు 28 నెల అవుతుంది కదరా అయ్యా అరే అరే మన డబ్బులు ఎప్పుడు ఇచ్చావరా 28ని కిందట నెల 28 కాదే ఆ నెల అయింది నెల 5,000 ఎక్కువ మన 28 అంటే 7 వారం రోజులు ఎక్కువైంది అంతే సరేలే చెప్పు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చెప్పు ఇలాంతా ఎక్కువ అయిపోయింది చాలు ఇంకా ఫన్ వచ్చింది ఎక్కువ ఈ పాటి చూడు మీ అమ్మ సూపర్ పంచులు బాగా వేస్తుంది అవన్నీ కొని అంటున్నారు మరి చెప్పాలి థ్యాంక్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి లైక్ కాదు లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అడిగడి సబ్స్క్రైబ్ చేయండి ఏట్లేదు బాయ్ చెప్పైతే ఓకే గాయస్ థ్యాంక్ యూ ఇలా ఉంటుంది ఏమనుకోరులే ఉండి చేయను పెట్టాను అలాగే నేను అలాగే చెప్పాను నేను చదువుకోలేదు అలాగే. సో గాయస్ ఇది 1వ తారీఖు వస్తుందంటే ఇలా ఉంటుంది ఇంట్లో అర్థమైందా 25 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకుని ఎందుకు అంటారంటే ఇవన్నీ పోషించాలి కరెక్ట్ 25 ఏళ్ళు వచ్చింది ఏం కాదు పెళ్లి చేసుకోవట్లేదు నేను ఇంకా చెప్తున్నాను 25 ఏళ్ళు వచ్చేసరికి బాధ్యతలు రావాలి అప్పుడు ఒక నెక్స్ట్ ఒక 5 సంవత్సరాలు అది బాగా పెళ్లి గురించి మాట్లాడట్లేదు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతాను. ఓకే గాయస్ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ చెప్పు గుడ్ నైట్ చెప్పు